హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ చంద్ర మాట్లాడుతున్నాను. వెల్కమ్ టు మై డ్రీమ్ స్టూడియో. ఈరోజు మన స్టూడియోలో వచ్చేసి ట్రైన్ టికెట్ బుకింగ్ పేటీఎంలో ఎలా చేయాలనే దాని గురించి మనము ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాము. తెలుసుకోబోయే ముందు మీ అందరికీ వచ్చిన రిక్వెస్ట్ ఏంటంటే, నా వీడియోకి నా ఛానల్ ఉన్న మీరు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకు వచ్చేసి పేటీఎం ఈ విధంగా అయితే మనం మొబైల్లో వచ్చేసి యాప్ ఈ విధంగా ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ కింద వచ్చేసి ట్రావెల్స్ బుకింగ్ అని ఇక్కడ కనిపిస్తుంది కదా, అక్కడ ట్రావెల్స్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ వస్తాయి. దాని వచ్చేసి దాంట్లో వచ్చేసి ఫ్లైట్ బుకింగ్ కానీ బస్ బుకింగ్ కానీ ఇక్కడ గ్రీన్ సర్కిల్లో చూస్తున్నటువంటి ట్రైన్ టికెట్ బుకింగ్ ట్రైన్ అని కనిపిస్తుంది కదా, ఈ సింబల్ ఈ గ్రీన్ సర్కిల్లో ఉన్నటువంటి సింబల్ పైన క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్నట్లయితే మనకు ట్రైన్ టికెట్ బుకింగ్ అవకాశం అయితే ఉంటుంది. ఈ యొక్క ట్రైన్ టికెట్ ఎలా బుక్ చేసుకోవాలనేది ఇప్పుడు నేను మీకు క్లియర్గా వివరిస్తాను. ఇక్కడ బుక్ టికెట్స్ అని ఉంది కదా, ఈ ఆప్షన్ పైన అయితే మనం క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ రౌండ్ గ్రీన్ సర్కిల్లో కనిపిస్తున్నటువంటి ఈ బుక్ టికెట్స్ అని ఉంది కదా, ఇక్కడ ఈ బుక్ టికెట్ దగ్గర క్లిక్ చేసి మనం అక్కడ మనకు సంబంధించినటువంటి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్తున్నాం అనేటువంటి డీటెయిల్స్ అయితే మనము ఆ యొక్క స్టేషన్ డీటెయిల్స్ అయితే మనము ఇచ్చుకోవాలి. అది ఓపెన్ చేస్తే మనకు అవుట్పుట్ అనేది ఈ విధంగా వస్తుంది. ఇక్కడ వచ్చేసి నేను మయిలాడుదురై టు తిరుపూర్ అని బుక్ చేస్తున్నాను. ఇవి ఈ మయిలాడుదురై టు తిరుపూర్కి నేను జర్నీ వెళ్తున్నట్లుగా నేను బుక్ చేస్తున్నాను. అదేవిధంగా మనకు కావాల్సినటువంటి డేట్ ఇక్కడ అందుకే 23కి బదులు మనకు కావాల్సినటువంటి డేట్, నేను 25కి టికెట్ కావాలనుకుంటున్నాను. ఆ విధంగా మనము డేట్ ఇక్కడ 23 పైన క్లిక్ చేస్తే మనకు డేట్ చేంజ్ చేసుకోవడానికి క్యాలెండర్ అయితే వచ్చేస్తుంది. ఈ విధంగా మనకు ఈ 25 కావాలి కాబట్టి 25 క్లిక్ చేసి తర్వాత ఇక్కడ సెర్చ్ ట్రైన్ అని ఉంది కనిపిస్తుంది కదా, ఇక్కడ బ్లూ సర్కిల్లో వచ్చేసి బ్లూ బార్లో వచ్చేసి అది క్లిక్ చేస్తే మనకు ఆ 25 డేట్లో ఏ ఎక్కడెక్కడైతే మనము ట్రైన్లు ఎక్కడ ఎన్ని ట్రైన్స్ అయితే ఉన్నాయో అని మనకు డీటెయిల్స్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. కాకపోతే నేను ఇక్కడ మయిలాడుదురైటు తిరుపూర్కి ఒకే ట్రైన్ ఉంది కాబట్టి ఆ ట్రైన్ చూపిస్తున్నాను మీకు. దీంట్లో వచ్చేసి అది క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ కావాల్సిన డేట్ పైన క్లిక్ చేసి బుక్ టికెట్ కొట్టిన తర్వాత మనకు అవుట్పుట్ ఈ విధంగా వచ్చేస్తుంది. దీంట్లో వచ్చేసి మన యొక్క పేరు డీటెయిల్స్ మరియు ఫోన్ నెంబర్ ఎక్సెట్రా ఏజ్ మరియు ఈ విధంగా మనకు సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ అయితే మనము ఇక్కడ ఈ ఫామ్లో ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. నేను వచ్చేసి పేరు డీటెయిల్స్ ఇచ్చేస్తున్నాను. అలాగే మెయిల్ ఐడి కూడా ఆప్షనల్గా మెయిల్ ఐడి కూడా మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత మనకు ఇప్పుడు కరోనా టైంలో కాబట్టి హౌస్ నెంబరు అండ్ రెసిడెన్షియల్ పిన్ కోడ్ నెంబర్ మనకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అడుగుతుంది. ఇట్లా పిన్ కోడ్ నెంబర్ ఇచ్చిన తర్వాత మన యొక్క ఊరు పేరు డీటెయిల్స్ అనేది మొత్తం కూడా అడుగుతుంది. కాబట్టి ఈ విధంగా డీటెయిల్స్ పేరు క్లిక్ ఎంటర్ చేసుకున్న తర్వాత మళ్ళీ మన యొక్క పేరు మొత్తం కరెక్ట్గా ఉందో లేదో మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇక్కడ పేరు, ఏజ్, మన యొక్క మొబైల్ నెంబర్ ఈ విధంగా మనం అన్ని డీటెయిల్స్ అయితే మనము కరెక్ట్గా క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు కిందికి రావాలి. కింద వచ్చిన తర్వాత ప్రొసీడ్ టు బుక్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయాలి. క్లిక్ చేసి తర్వాత కంటిన్యూ టు బుకింగ్ అని వచ్చే ఇట్లా ఆప్షన్ వచ్చేసింది. ఇక్కడ మనం వచ్చేసి ప్రొసీడ్ టు పే అని ఉంది కదా, ఇక్కడ ప్రొసీడ్ టు పే అని ముందు కొట్టే ముందులో మనం వచ్చేసి ట్రైన్ టికెట్, మళ్ళీ ట్రైన్ యొక్క నెంబరు, మన యొక్క ట్రైన్ జర్నీ యొక్క డేటు, టైమింగ్స్, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు జర్నీ టైమింగ్స్, మన యొక్క నేమ్ డీటెయిల్స్ మొత్తం ఒకసారి సరి చేసుకోవాలి. దాని తర్వాత ప్రొసీడ్ టు పే అని క్లిక్ చేయాలి. ప్రొసీడ్ టు పే అని క్లిక్ చేసిన తర్వాత మనము ఈ విధంగా గూగుల్ యాప్ కానీ ఏదో ఒక యాప్లో వచ్చేసి మనం చేస్తున్నటువంటి ఫోన్ పేటిఎం యాప్లో వచ్చేసి మనం క్యాష్ అనేది పేమెంట్ డన్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా మనకు కనిపిస్తుంది. యాక్చువల్గా ఇక్కడ వచ్చేసి స్క్రీన్ టికెట్ అవ్వదు కాబట్టి మనకి ఇట్లా మనకు కనిపిస్తుంది. ఈ యొక్క పేమెంట్ అనేది చెల్లించిన తర్వాత మనం ఐఆర్సిటీసీ ఐడి మనకు ఆటోమేటిక్గా మన యొక్క పేటిఎంలో ఉంటుంది కాబట్టి ఆ ఐడి క్లిక్ చేసిన తర్వాత మన పాస్వర్డ్ కింద టీజీఎఫ్ఎక్స్ అని కెపాసిటీ లెటర్ కనిపిస్తుంది కదా, ఈ లెటర్స్ వచ్చేసి ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత మనకి ఇక్కడ సబ్మిట్ బటన్ అని ఒకటి కనిపిస్తుంది కదా, ఈ యొక్క సబ్మిట్ బటన్ పైన క్లిక్ చేసినట్లయితే మనకు ఈ యొక్క ట్రైన్ టికెట్ అనేది బుకింగ్ అనేది కన్ఫర్మేషన్ అవుతుంది. ఇది వచ్చేసి ఈ యొక్క పేమెంట్ ప్రాసెస్ మరియు టికెట్ మెయిల్ ఐడి ఐఆర్సిటీసీ ఐడి యొక్క ప్రాసెస్ వచ్చేసి కేవలం 10 మినిట్స్లో జరిగిపోవాలి. ఇలా జరిగిన తర్వాత మనకు ఇక్కడ వచ్చేసి ఈ విధంగా మన యొక్క టికెట్ బుకింగ్ సక్సెస్ఫుల్ అని ఈ విధంగా అయితే వచ్చేసింది. మనం రేట్ యువర్ ఎక్స్పీరియన్స్ అని వచ్చేసింది. ఈ విధంగా మనం రేట్ కూడా ఇచ్చుకోవచ్చు.
ఈ విధంగా మనకు 10 టికెట్ బుకింగ్ సక్సెస్ఫుల్ అని మనకు కన్ఫర్మేషన్ వస్తుంది. అలాగే ఎస్ఎంఎస్ కూడా వచ్చేస్తుంది మన యొక్క మొబైల్కి అయితే. ఈ విధంగా చాలా ఈజీగా అయితే మనం పేటిఎంలో వచ్చేసి మనం టికెట్ అయితే ఈజీగా బుక్ చేసుకోవచ్చు. ఈ వీడియో వినగా మీకు క్లియర్గా అర్థం అయిందని అనుకుంటున్నాను. ఒకవేళ ఎవరికైనా అర్థం కానట్లయితే కింద కమెంట్ బాక్స్లో ఇచ్చినట్లయితే నేను వారికి రిప్లై కూడా ఇవ్వడానికి ట్రై చేశాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తున్నాను. అందరికీ సెలవు. బాయ్.